పుస్తకాలకి అట్లా వేస్తున్నానండి. ఇదిగోనండి, ఇది ఒక బుక్ వేసేస్తే అయిపోతాయి. ఇంకా పుస్తకాలతో పాటు అని చూడండి, ఇంకా చాలా ఇచ్చారండి. ఇవ్వనండి, ఇవన్నీ చాలా మా మనవరాలు వీటన్నిటినండి రుద్దేసేసి వీటి పని పట్టేసిందనమాట ఆల్రెడీ. ఇవన్నీ ఇచ్చారండి బుక్స్తో పాటు. వాళ్ళు స్కూల్ వాళ్ళండి, అట్లేసి పంపించమన్నారని అట్లా వేస్తున్నాను. ఇది ఒక్కటేస్తే అయిపోతుంది. చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చూడండి, చూడండి చూడండి చూడండి, చూసారా ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చూడండి. మీరే అన్నీ ఉన్నాయండి. బాబాయ్ బాబాయ్, ఎన్ని పుస్తకాలు చూడండి. ఇందుకే మా మనవరాలు ఏం చదువుతుందో తెలుసా అండి, నర్సరీ అండి. నర్సరీ అమ్మాయికి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చూడండి. మేము చదివేటప్పుడు అండి టెన్త్ క్లాస్కి కూడా ఎన్ని పుస్తకాలు ఇవ్వండి, అసలు చూశారు కదా. అందరూ తెలుసులేండి ఇప్పుడు పిల్లలు ఎన్ని పుస్తకాలు బరువు మోస్తున్నారు, కానీ వీళ్ళు స్కూల్లోనే ఉంచుకుంటారంటండి. నేను నర్సరీ ముందు ప్లే స్కూల్కి పంపించాను, ఇప్పుడు నర్సరీకి వచ్చిందండి పాప. నేను అసలు పంపించేదాన్ని కాదండి, నేనే చెప్పుకునేదాన్ని మా మనవరాలకి. కానీ ఒకటే ఒక కారణం చేత నేను పంపిస్తున్నానండి మా పాపని, ఎందుకంటేనండి మా అమ్మాయి వయసు వాళ్ళండి, అపార్ట్మెంట్లు ఎవ్వరు లేరండి ఆడుకోవటానికి. అందరు తలుపులు మూసుకునే కదండి ఇళ్లలో ఉండేది, ఎవరు బయటకు రారండి. నేను నా మనవరాలు ఎక్కువ బయటకు వస్తూ ఉంటాము, మిగతా వాళ్ళందరూ అంటే తలుపులు వేసుకుని లోపలే ఉంటూ ఉంటారు. ఏ వయసులకు ఆ వయసులో ఉండాలి కదండి పిల్లలకి. నేను కేవలం అండి మా అమ్మాయిని చేర్పించడానికి కారణం అండి స్కూల్లో. మా అమ్మాయి వయసు పిల్లలు ఉంటారు కదండి, కాబట్టి ఆ పిల్లల కోసం చేర్పించానండి. వెనకటి రోజులోనండి చదువు కోసం పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తే తల్లిదండ్రులండి, అప్పుడు 5 ఏళ్ళకండి చేర్పించేది, ఇప్పుడు అట్లా కాదండి 3 ఏళ్ళకే తీసుకెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటేనండి, అసలు మెయిన్ అండి పిల్లలనండి, ఆ వయసు పిల్లలు అందరూ ఉంటారు కదా, ఆ పిల్లలతో పిల్లలు హాయిగా ఆడుకుంటారనండి ఎక్కువ, తల్లిదండ్రులు ఆరాటపడేది. అంతేగానండి వాళ్ళని చూడలేక కాదండి, ఎందుకంటే ఒక్కళ్ళు ఉంటున్నారండి ఇళ్ళలో, అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అండి అందరూ ఆడించుకుంటూ ఉండేవాళ్ళు. ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు ఆడించుకుంటూ ఉండేవాళ్ళని, వెసులుబాటుగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు కదండి, ఒకళ్ళు చూడాలంటే చూడలేకపోతున్నారండి. మనం కూడా అర్థం చేసుకోవాలి, కానుకలు చేయకూడదండి ఏది. మీకు తెలిసిందే కదా మా చిన్నప్పుడైనా ఉమ్మడి కుటుంబాలు కాబట్టి, అక్క పిల్లలని చెల్లెళ్ళు చూడటము, వాళ్ళ చెల్లి పిల్లని ఆ చెల్లెళ్ళు చూడటము, అట్లా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఒకరికొకళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చు, అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటుంటే అసలు పిల్లల్ని ఎట్లా పెంచినారు కూడా తెలియకుండా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కండి, అన్నీ వాళ్ళే చేసుకోవాలండి. ఒక అందరికి ఒకళ్ళు ఇద్దరు పిల్లలే కదా, వాళ్ళకు వాళ్ళేనండి చేసుకోవటము. ఇప్పుడు ఆడుకోవాలన్నా పిల్లలతో ఎవరు ఉంటారు, అందుకనండి స్కూల్లో అయితే ఒక వయసు వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పాను అందరు కలిసి ఆడుకుంటారులే అని చెప్పని. మెయిన్ దానికేనండి మా మనవరాలని నేను ప్లే స్కూల్ వేశానండి పోయిన సంవత్సరం, ఇప్పుడు నర్సరీకి వచ్చింది. అందుకని అట్లానే వేస్తున్నాను, చదువు కోసం కాదండి, కేవలం నా మనవరాలు వయసు పిల్లలు స్కూల్లో ఉంటారని చెప్పని నేను స్కూల్కి పంపించానండి. అది చిన్న విషయంగా కావచ్చు అని చాలా పెద్ద విషయం అండి. ఏ వయసు వాళ్ళకండి వాళ్ళు ఉండాలండి పిల్లలు. చూడటానికి చిన్న విషయంగా కనిపిస్తుంది కానండి చాలా పెద్ద విషయం అండి అది. పిల్లలు చాలా హెల్దీగా కూడా పెరుగుతారండి ఆ వయసు పిల్లలు ఉండాలండి. ఒంటరిగా ఇంట్లో ఉన్న దగ్గర నుంచి మొండితనం ఏర్పడుతుందండి పిల్లలకి. అందుకనేనండి నేను మా అమ్మాయిని తీసుకెళ్ళి ప్లే స్కూలు తర్వాత నర్సరీలో జాయిన్ చేసేసానండి. మా మనవరాలకి ఇప్పుడు 3 నుండి 4 వచ్చిందండి. కారణం ఏంటంటే మా అమ్మ వయసు పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటుంది. స్కూల్కి కూడా అండి మెయింటెన్స్ చాలా బాగా చేస్తారండి. వాళ్ళు చదువు కాదండి, పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు, చక్కగా బాగా ఆడిస్తారండి. బుక్స్ కూడా అండి ఊరికినండి వాళ్ళ చేత గీయించడానికి, రుద్దిచ్చటానికనండి. ఇవ్వనండి పుస్తకాలు గీతలు గీయించటానికి. ఇదిగోనండి వేలేనండి పాపం, ఇదిగోనండి ఇవి నా శ్రీ వాళ్ళ పుస్తకాలు. ఇదిగోనండి ఇవి ఏంటి అని నేర్పించటానికి. ఇంకండి ఇది అలమారా అని, ఇది చైర్ అని, ఇది బెడ్ అని చెప్పని, సోఫా ఇవి. ఇదిగోనండి నెంబర్స్ ఇట్లా. ఆ రోజులో పలకలు ఉండేవండి, ఇప్పుడు పలకలు ఎందుకండి, పల్లెల పిల్లల దగ్గర పలక బల్పం కనిపిస్తుందండి. మరి ఎట్లా చదువు వస్తుందో పిల్లలకి, మరి ఎట్లా చదువుకుంటున్నారో ఎట్లా చదువులు చెప్తున్నారో అర్థం కావట్లేదండి. అసలు పలక అనేది లేదండి ఇప్పుడు ఎవరి దగ్గర కూడా అసలు. ఇదిగోనండి ఇది ఒక బుక్, ఇదిగోనండి ఇది స్టోరీ బుక్ పిల్లలకి. చూడండి ఇది ఆల్రెడీ మా మనవరాలు గీతలు గీసేసుకుంటుంది.
ఇవ్వండి ఇవ్వండి, ఇది హిందీ అక్షరాలండి, హిందీ కూడానండి. ఇప్పుడు ఇప్పుడు నీ నర్సరీ నుంచి హిందీ అండి పిల్లలకి. ఇవ్వండి, ఇదేమో డ్రాయింగ్ బుక్ అండి. ఇవ్వండి పుస్తకాలు, ఇది డ్రాయింగ్ బుక్, ఇది హిందీ బుక్, ఇదేమో ఇదిగోనండి, ఇది చూడండి, ఇదిగో ఇదేం దేని కొనండి మరి. ఇట్లా ఉన్నాయి పేజీలు, రంగు రంగులుగా ఉన్నాయి పేజీలు, ఇది దేని కొనండి. ఇది మరి ఇదేమో స్టోరీ బుక్ అండి పిల్లలది. ఇదేం బుక్ అండి, ఇది స్కిల్ బుక్ అంటండి. ఏం నేర్పిస్తారో అండి మరి దీంట్లో, స్కిల్ బుక్ అని రాసింది. ఇది ఒకటి, ఇది కూడా అదేనండి. ఇది బాధపడినప్పుడు అండి, ఇది సాడ్, బాధపడినప్పుడు అంటే కోపంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి అంటే ఫీలింగ్స్, సంతోషంగా ఉంటే ఎట్లా ఉంటాయి అని. ఇదిగోనండి ఇట్లా ఇది నేర్పించడం అన్నమాట పిల్లలకి, దానికి ఒక బుక్ అండి. ఇదండి ఇది విజిటబుల్స్, ఇదిగోనండి దీనికి ఏ బుక్. ఇది ఇవేనండి నర్సరీ పిల్లల బుక్లు. ఇదేమో స్ట్రైట్ లైన్, ఇదిగోనండి ఇదేమో స్టాండింగ్ లైన్ అంటండి. స్టాండింగ్ లైను అంటే ఇట్లా, స్టాండింగ్ లైన్ అంటే లైన్స్ అండి, అంటే మన నెంబర్స్ రాయటానికి నేర్పించటం అనమాట పిల్లలకు అలవాటు చేయటం, స్టాండింగ్ లైన్ అని చెప్పని. ఇదిగోనండి లైన్స్ అన్నమాట. ఏమోనండి మా అప్పుడండి పలకలతోనండి, ముందు మాస్క్ చేయబెట్టుకొని దిద్దిచ్చేవాడు పలక పలకలతో. తర్వాత అండి మేమే ఆ అంట, ఆ ఉందనుకోండి ఆ అని రాసుకుంటే వెళ్ళాడు ఆ అనట్లా మా చదవండి. ఇప్పుడు కూడా గుర్తుందండి ఈ పిల్లలు అంటే రాయటం అంతా పెన్సిల్తో రాసుకోవటమేనండి. అప్పుడు ఆ తరం అండి, ఇప్పుడు ఈ తరం అనమాటనండి. ఇవ్వండి బుక్స్, ఇది ఆర్ట్ బుక్ అంటండి. ఇది ఇదిగోనండి ఆర్ట్ బుక్ అని ఉందండి ఇది. ఇదిగోనండి ఇది ఇది ఒకటి, ఇదే ఇదిగోనండి ఇది ఇది ఇంకో బుక్ చూసారు. ఇవన్నీ బుక్స్ ఉన్నాయో చూసారు కదా. ఇదిగోనండి బాబాయ్ ప్రపంచం అంతా ఈ నర్సరీలోనే ఉందండి పిల్లల ప్రపంచం అంతా. చూసారు కండి నర్సరీ పిల్ల ఎడ్యుకేషన్ ఎట్లా ఉందో. ఆడతా పాడతా మంచి స్కూల్ మంచిదేనండి. చాలా ప్రిన్సిపాల్ ఆవిడ మేడము చాలా బాగా చూసుకుంటుందండి పిల్లల్ని, చదువు కంటే ముందండి పిల్లల్ని చాలా కేరింగ్ తీసుకుంటుంది, చక్కగా ఆడిస్తారండి. మొత్తం నాకు అది బాగా నచ్చిందండి. మా అపార్ట్మెంట్ పక్కనే ఉంది, చాలా బాగా చూసుకుంటారండి అసలుకి చాలా బాగా. అట్లా ఎట్లా కూడా నాకు బాగా నచ్చింది, ఇంట్లో ఉన్నట్టు ఉంటుందండి మెయిన్. మా అమ్మ వేసి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారండి అందరు కలిసి, అన్ని ఏర్పాట్లు చేశారండి పిల్లలు ఆడుకోవటానికండి. చాలా బాగుందండి. నేను బాధపడింది ఈ మూడేళ్లకి పిల్లలు ఏటమైందని చెప్పని, ఇంటికి అడిగి చేయలే కదండి ఒక్కటి అపార్ట్మెంట్. నేను అట్లు కొడుకుతుంటే అట్లు కొడుకుతానని ఇద్దండి, నేను వంట చేస్తాను వంట చేస్తాను అమ్మమ్మ అని వచ్చింది. అది పెద్దవాళ్ళు చేసే పని పెద్దవాళ్ళు చేయాలండి, చిన్నపిల్లలు చేసి చిన్నపిల్లలు చేయాలి కదా. అందుకని మా మనవరాలు నేను నర్సరీలోకి పంపించేశానండి. దేని పంపించాను మళ్ళా మళ్ళా చెప్తున్నానండి, అందరూ పంపించాలని కారణం అండి పిల్లలు వాళ్ళ వయసు పిల్లలు అపార్ట్మెంట్లో దొరకటలేదండి ఆడుకోవటానికి. మెయిన్ చిన్నపిల్లల్ని అందరూ కూడా దయచేసి స్కూల్కే పంపించండి. వాళ్ళ వయసు పిల్లలు చక్కగా ఆడుకుంటారు, వాళ్ళు బాల్యాన్ని ఎంజాయ్ చేసుకుంటారండి. ఇళ్ళల్లో ఉంటే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, మనతో పాటు ఉంటే పిల్లలు మనం చేసే పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పు కాదు, ఇప్పుడు మటుకి పిల్లల్ని కంపల్సరీగా చిన్నప్పుడే మీరు నర్సరీలను ప్లే స్కూల్లోనూ పంపించేసేయండి.